హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ నేను ఆర్పి ఈ వీడియోలో మనం ఫోర్టీన్త్ డిసెంబర్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అదే విధంగా రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం స్ట్రేట్ అవే నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఈ రోజు కొంచెం హైయర్ లెవెల్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది సో మనం గత వీడియోస్ లో కూడా అనుకున్నాం ఈ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ అని సెవెంటీన్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉందని సో ఈ రోజు ఆ లెవెల్స్ వచ్చిన తర్వాత కొంచెం సేపు అప్ సైడ్ ట్రేడ్ అయినా కానీ అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరిగింది ఇప్పుడు క్లోజింగ్ వచ్చి మనకి మంత్లీ పివోట్ కి దగ్గరలో క్లోజ్ అయింది సెవెంటీన్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ మనకి మంత్లీ పివోట్ లెవెల్ సో ఇప్పుడు కొంచెం డౌన్ సైడ్ ఎందుకంటే ఈ రెండు క్యాండిల్స్ ని కూడా అంటే లాస్ట్ టూ ట్రేడింగ్ సెషన్స్ ని వన్ ట్రేడింగ్ సెషన్స్ లో టోటల్ గా ఎన్గల్ఫింగ్ చేసింది ఇది కొంచెం బ్యారీ సిగ్నల్ సో ఓవరాల్ గా మనం మార్కెట్ లో ఈ క్యాండీస్టిక్ ప్యాటర్న్ చూసినప్పుడు ఈ ప్యాటర్న్ మాత్రం కొంచెం బేరీస్ సిగ్నల్ లాగా ఉంటుంది సో ఇప్పుడు రాబోయే వన్ ఆర్ టూ డేస్ మాత్రం ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది బట్ డౌన్ సైడ్ ఇప్పుడు ఉన్న సెటప్ ప్రకారం చూస్తే సెవెంటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ మంచి సపోర్ట్ లాగా ఉంటుంది వన్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ లెవెల్స్ ఉన్నాయో అక్కడ కొంత సపోర్ట్ ఉండొచ్చు బట్ రాబోయే రోజుల్లో కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి సెవెంటీన్ వన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మధ్యలో కొన్ని రోజులు ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి మనం అనుకున్న కీ లెవెల్ ఎక్కడ ఉందో చూద్దాం సెవెంటీన్ త్రీ ట్వంటీ దగ్గర మనకి కీ లెవెల్ ఉంది అండ్ టోటల్ గా రేంజ్ చూస్తే సెవెంటీన్ ఫైవ్ ఎయిట్ నుంచి సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీన్ వరకు ఒక బ్రాడ్ రేంజ్ కనపడుతుంది నిఫ్టీకి అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండల్ స్టిక్ చార్ట్ ఇక్కడ కూడా హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ లాంటివి జరిగింది కాకపోతే లాస్ట్ మనం త్రీ ఫోర్ క్యాండిల్స్ ని అబ్జర్వ్ చేస్తే ఇది కొంత కన్సాలిడేట్ అవుతుంది ఈ ఏరియాలో సో థర్టీ సెవెన్ థౌసండ్ నుంచి థర్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఆ లెవెల్స్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది పెద్ద రేంజ్ కాదు ఇది సో ఓవరాల్ గా మాత్రం మనకి డౌన్ సైడ్ ఇప్పటికి కూడా ఇదే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు మనం థర్టీ ఈ లెవెల్ తీసుకోవచ్చు మ్యామ్ థర్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంటుంది డౌన్ సైడ్ కి హయ్యర్ సైడ్ మాత్రం థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది ఇప్పుడున్న సెనారియోలో చూస్తే కాబట్టి రాబోయే కొన్ని రోజులు కూడా ఈ రేంజ్ లో ట్రేడింగ్ జరిగే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ లో కూడా సో థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో కొంత ట్రేడింగ్ సో డౌన్ సైడ్ ఎక్స్ట్రీమ్ డౌన్కి వస్తే మాత్రం మనకి ఒక బైయింగ్ ఆపర్చునిటీ రావచ్చు థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర బట్ థర్టీ సెవెన్ ఆర్ థర్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ లో మాత్రం కొంత సెల్లింగ్ ప్రెషర్ ఫర్దర్ గా కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో మనం అనుకున్న కీ లెవెల్ వచ్చి థర్టీ సిక్స్ సెవెన్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఉంది అండ్ రేంజ్ చూస్తే థర్టీ సెవెన్ ఫైవ్ 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 నుంచి థర్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ వరకు ఒక బ్రాడ్ రేంజ్ కనపడుతుంది ఇప్పుడు రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం మనకి ఏమైనా ఆపర్చునిటీ ఉందా బై చేయడానికి కానీ ఆర్ షార్టింగ్ చేయడానికి కానీ ఫస్ట్ స్టాక్ వచ్చి మిండా ఇండస్ట్రీస్ మిండా ఇండస్ట్రీస్ ఈరోజు నేర్ అబౌట్ టెన్ పర్సెంట్ అప్ చూసాం ఈరోజు బ్రేక్ గ్యాప్ అప్ ఓపెన్ తర్వాత కంటిన్యూస్ గా అప్ సైడ్కి వెళ్ళిపోయింది ఇది సో ఇప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు మేబీ వన్ ఆర్ టూ డేస్లో మైనర్ పుల్ బ్యాక్ వస్తే దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ సో నైన్ హండ్రెడ్ అండ్ ఓకే అరౌండ్ థౌజండ్ రూపీస్ వికెన్సే సో అక్కడ మనకు ఒక బయట థౌజండ్ థర్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది మైనర్ పుల్ బ్యాక్ వచ్చి దీంట్లో ఒక మనం ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఒక లాంగ్ సైడ్ వెళ్ళటానికి ఇందులో ఫర్దర్ గా మూమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఓవరాల్ గా సెటప్ మాత్రం స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు మనకి హయ్యర్ లెవెల్లో ఎక్కడ రెసిస్టెన్స్ ఉందో ఒకసారి చూద్దాం ఈ స్టాక్ లో మనం రెండు రకాలుగా ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే ఒక పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ థౌసండ్ థౌసండ్ ఫైవ్ లెవెల్స్ క వస్తే దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు హైయర్ లెవెల్లో లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీని మనం టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు అండ్ ఈ రోజు హై ని బ్రేక్ చేసి సస్టైనబుల్గా ఉన్నా కానీ దాంట్లో మనం ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు ఈరోజు హై థౌజండ్ సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ కన్నా పైన సస్టైనబుల్ గా ట్రేడ్ అయినా కానీ దాంట్లో మనం లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టార్గెట్ లా స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి ఈ రోజు పివోట్ లెవెల్ ఒకవేళ ఈ రోజు హై ని బ్రేక్ చేసి మనం బై పొజిషన్ తీసుకుంటే ఈ రోజు పివోట్ కన్నా కింద స్టాప్లాస్ పెట్టుకోవాలి అండ్ ఒకవేళ మనకి పుల్ బ్యాక్ లో బయింగ్ ఆపర్చునిటీ వచ్చి అరౌండ్ థౌసండ్ ఆ లెవెల్స్ లో మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ వస్తే మాత్రం ఈ రోజు లోని లాస్ గా పెట్టుకోవాలి నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సో ఇట్లా రెండు రకాలుగా మనం దీంట్లో ఒక ట్రేడ్ ప్లాన్ తయారు చేసి ట్రేడ్ చేయొచ్చు ఇది మిండా ఇండస్ట్రీస్ నెక్స్ట్ స్టాక్ వచ్చి సో నెక్స్ట్ స్టాక్ బిర్లా కార్ప్ ఇది బిర్లా కార్పొరేషన్ బిర్లా కార్ప్ దీంట్లో మనకి ఒక బైయింగ్ ఆపర్చునిటీ రావచ్చు మేబీ వన్ ఆర్ టూ డేస్ ఆర్ రేపే రావచ్చు దీంట్లో అయితే ఇది హైర్ లెవెల్లో పై చేయొద్దు కొంచెం పుల్ బ్యాక్ వచ్చిన తర్వాతనే దీంట్లో బై ఎంట్రీ తీసుకోవాలి మనం సో మనకి మంచి ఎంట్రీ పాయింట్ ఫోర్టీన్ థర్టీ ఫోర్టీన్ ఫార్టీ లెవెల్స్ లో దీంట్లో ఒక మనకి మంచి ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి ఫోర్టీన్ హండ్రెడ్ కన్నా కొంచెం డౌన్ సైడ్ మేబీ థర్టీన్ నైన్టీ ఫైవ్ అలెవెల్స్ లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి హైయర్ సైడ్ లో మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ వరకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి బిర్లా కార్ప్ లో సో ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ బిర్లా కార్ప్ లో ప్లాన్ చేసి మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ అయితే పెట్టుకుని ట్రేడ్ చేయాలి స్టాప్ లాస్ లేకుండా మాత్రం ట్రేడింగ్ చేయొద్దు సో రెండు స్టాక్స్ చూసాం రేపు వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ గురించి టెక్నికల్ గా లెవెస్ చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టాక్ మార్కెట్ ఆల్ నుంచి ఆల్ ట్రేడింగ్ వరకు అన్నింటికి ఏకైక వేదిక ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్